ఏం తమ్ముళ్ళ హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా లేదా? చాలా హుషారుగా ఉన్నారు కానీ ఇంకా వైఎస్ఆర్ దొంగలున్నారు కొంతమంది ఇక్కడ అక్కడ. మొట్టమొదటిసారిగా మీ జోబులు జాగ్రత్తగా పెట్టుకోండి. రెండోది, ఎవడైనా రాయి పెట్టుకోనుంటే వాడు చెయ్యి ఏం కావాలి, ఏం కావాలి పైకి లేకూడదు. సరేనా? ఇప్పుడే చూశాను నేను ఆడంగులు ఆడవాళ్ళు కూడా చేరిప్పుడు ఎవరన్నా చేస్తే దరిద్రులు, చేతగాని వాళ్ళు, అసమర్థులు, పనికి రాని దద్దమ్మలు చేసే పని. ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటే ఎవరికైనా ధైర్యం ఉందా మీకు రావడానికి ఇక్కడికి? దొంగల మారిగా వచ్చి ఒక రాయి తీసుకొనేస్తే పాపం మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది, గడ్డం మీద తగిలింది, చెయ్యి మీద తగిలింది, రక్తం వచ్చింది. ఆమోదిస్తారా నందిగామాలు? ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? చరిత్రలో ఎప్పుడన్నా విన్నారా మీరు? రాజకీయాలు చేశాం, పోరాటాలు చేశాం, వీరోచితంగా ముందుకు పోయాం. ఎన్టీ రామారావు గారి పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. దేవినేని వెంకటరమణ మంత్రి అయిన గడ్డ ఇది. సౌమ్యుడు తంగిరాల ప్రభాకర్ రావు ఎమ్మెల్యే అయిన గడ్డ. జగన్ రెడ్డి పులివెందల రాజకీయాలు, పిల్లి రాజకీయాలు చేయొద్దు, వార్నింగ్ ఇస్తున్నా. మొన్న అంటున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే చెప్పు చూపిస్తాడా అంటారు. నేను అడుగుతున్నా నీలాంటి నీచుల్ని ఏం చూపించాలి, ఏమి చూపించాలి అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రాయి వేసిన నీచుని ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? భరిస్తామా మనం? చేతనైతే నాలుగు మంచి పనులు చేయగాని దద్దమ్మల మారిగా రాళ్ళేయడం, పోలీసులు అడ్డం పెట్టుకుని నిన్న అయ్యన్న పాత్రని అరెస్ట్ చేస్తారు దేనికి, దేనికి తమ్ముళ్ళు? 0.2 సెంట్లు ఆయన భూమి, నల్లా పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ ని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడని అదే పెద్ద నేరం అన్నట్టు అది ఆయన చెయ్యలేదు. ఆ అధికారిని అడ్డం పెట్టుకొని బెదిరించి మెడ మీద కత్తి పెట్టి ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదని ఇప్పించాడు ఈ జగన్ రెడ్డి. బాబాయ్ హత్య కేసు జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉందా మీకు? నారాసుర రక్త చరిత్ర నాడు జ్ఞాపకం ఉందా మీకు? గుండెపోట నాడు జ్ఞాపకం ఉందా మీకు? శంకరయ్యని బెదిరించి సిబిఐ పైన కేసు పెట్టించారు జ్ఞాపకం ఉందా మీకు? తమ్ముళ్ళు అదే నాటకాలు ఆడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న అందరిని వీరోచితంగా చెప్పండి, జగన్ నీ ఆటలు సాగా, నిన్ను సాగనం పేరు వచ్చిందని పిడికిలు బిగించి చెప్పండి. భయపడతారా మీరు? భయం ఉందా మనకు? పిల్లలు చూస్తున్న యువత ఈరోజు ఎక్కడ చూసినా యువతే. నాకు అనిపిస్తుంది ఆ యువతను చూస్తే మొత్తం టీనేజర్సే కనబడుస్తున్నారు, పిల్లలే కనబడుస్తున్నారు. కొత్త తరం వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి. తమ్ముళ్ళు మీదే భవిష్యత్తు అవునా కాదా? మీ భవిష్యత్తే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ముందుకు రావాలి, పోరాటానికి సిద్ధం కావాలి,
ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలి. పట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? యువత సిద్ధమేనా మీరు? మీ భవిష్యత్తుకు పనిచేసే పార్టీ అవునా కాదా? మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. మధ్యాహ్నం నేను చూశాను, నేను వస్తా ఉంటే ఒక తల్లి సంవత్సరం బిడ్డ 6 నెలలు సంవత్సరం మధ్యలో ఉండే బిడ్డను తీసుకొచ్చి, చంద్రన్న ఈ బిడ్డ బాధ్యత నీదే, ఈయన భవిష్యత్తు నీదే చూసుకోమని ఒక తల్లి చెప్పింది. ఎక్కడ వచ్చినా పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని, చంద్రన్న మీకు అండగా ఉంటాం, మీరు రాష్ట్రాన్ని కాపాడండి, మా భవిష్యత్తు చూసుకోమని వాళ్ళు చెప్తున్నారు. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా మీరు ఒక ఆశ పెట్టుకునేది మీ పిల్లలపైన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తు వాళ్ళది అవునా కాదా అని అడుగుతున్నా. ఈ దుర్మార్గుడి జగన్ రెడ్డి పాలనలో మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా తమ్ముళ్ళు? ఉంటుందా అని అడుగుతున్నా. కావాలంటే పులివెందల రాజకీయం చేస్తారు, ఎట చేస్తారంటే ముందు ఒక చిల్లర తప్పు పని చేపిస్తాడు, పోలీస్ కేసు పెట్టిస్తారు, ఆ తర్వాత ఇళ్లే వదిలిపెట్టిస్తారు, తర్వాత పెద్ద నేరాలు చేపిస్తారు, జైలుకు పంపిస్తారు, వాళ్ళ ఇంటికి 10 రూపాయలు ఇస్తారు. శాశ్వతంగా మన పిల్లలను కూడా నేరస్తులుగా తయారు చేసే కరుడు గట్టిన చరిత్రుండే వ్యక్తి ఎవరు? ఎవరు? నేను అడుగుతున్నా, ఈరోజు నేను బాధుడే బాధుడికి వచ్చాను ఇక్కడికి. ఏం తమ్ముళ్ళు భరించే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఉన్నారా అని అడుగుతున్నా. ఒట్టొట్టి బటన్ వల్ల ఏమైనా వచ్చిందా అని మీకు అడుగుతున్నా. నవరత్నాలు నవద్రోహాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ జరగబోయే పరిణామాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. జరిగిన విషయాలు నేను చెప్పడానికి వచ్చాను. వస్తే నాకు అనిపించింది ఇటీవల తెలుగుదేశం పార్టీ బయట రాకూడదనుకున్నారు. ఒంగోలులో మహానాడు పెడితే కట్టలు తెంచుకున్న ఆవేశంతో వచ్చారు. బస్సులు ఇవ్వాలా రానీయకుండా అడ్డం పడ్డారు. 3 రోజులకు మునిపే బయలుదేరి కాలి నడకన ట్రాక్టర్లు మోటార్ బైకులు వేసుకుని ఒంగోలులో మేమున్నాము చంద్రన్న నువ్వు ముందుకు బొమ్మని చెప్పిన మా యువతకి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నా నందిగామలో, నందిగామకు చాలా సార్లు వచ్చాను గాని ఇంత ఉత్సాహం ఇంత ఆవేశం నా జీవితంలో ఎప్పుడూ చూడలా. 40 ఏళ్లుగా మొట్టమొదటిసారిగా ఈ ఉత్సాహం చూస్తున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. దీనికి కారణం ఏమని ఆలోచించా నేను. కోడికత్తి డ్రామాలో ఆడే నాయకుడు బాబాయ్ హత్య గొడ్డల పోటుని గుండిపోటుగా చెప్పే నాయకుడు ఇప్పుడు నాటకాల రాయుడిగా తయారైపోయాడు. నేను అడుగుతున్న అన్ని రేట్లు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? పెరగలేదంటే నేను వెళ్ళిపోతా ఎక్కడి నుంచి కావాలంటే. నన్ను పోరాడద్దంటే నేను కూడా ఇంట్లో పడుకుంటా. పడుకోమంటారా? పడుకోమంటారా అడుగుతున్నా తమ్ముళ్ళు. ఊరికే వచ్చే ఇసుక ఎంత తమ్ముళ్ళు? ట్రాక్టరు ఎంత? ట్రాక్టరు 5,000 10,000. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఆయనకు తోడు ఒక ఎమ్మెల్సీ కూడా. ఇసుక అంతా ఆయనకే కావాలి కదా, మట్టి అంతా ఆయనకే కావాలి కదా, కొండలు కూడా కరిగిపోయినాయి కదా, పచ్చగా ఉండే కొండలు బోడి కొండ కొండలు అయిపోయినాయి తమ్ముళ్ళు. శుభ్రంగా
గుండు కొట్టి చేశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవునా కాదా?